పర్యవేక్షణ బాధ్యతలు వారే వహించాలి. సచివాలయ కన్వీనర్లు గృహ సారథుల శిక్షణ, నిర్దేశిత సమయంలో కార్యక్రమాల నిర్వహణ, నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ మండల ఇన్ఛార్జ్ యొక్క ముఖ్య బాధ్యతలు. సచివాలయ కన్వీనర్లతో గృహ సారథులతో మండలానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసే బాధ్యత జేసీఎస్ మండల మరియు పార్టీ ప్రచార సామాగ్రిని ప్రతి ఇంటికి అందించడానికి గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో కలిసి గృహ సారథులు స్వతంత్రంగా ఉంటాయి. ప్రచార సంబంధిత కార్యకలాపాలన్నీ గృహ సారథుల ఆధ్వర్యంలో జరుగుతాయి. మండల ఇన్ఛార్జ్లకు సచివాలకు ఉచిత జీవిత బీమా మరియు ప్రమాద బీమా అందించబడుతుంది. పార్టీ ప్లీనరీ ఇతర ముఖ్యమైన సమావేశాలకు సభ్యత్వం పొందుతారు. మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఈరోజు గృహ సారథులు. మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో ఉండే ఆ 50 ఇళ్ళకి ఒక పెద్ద మనిషిగా, ఒక సైనికుడిగా ఆ ఇళ్ళలో ఎలక్షన్ రోజు అయితే లేని ఎలక్షన్ కింద ఒక 3 నెలలు గడుపుకు పోయేసి, అమ్మా ఈ బతుకు జగన్ ఇచ్చాడు, ఈ చేయూత జగన్ ఇచ్చాడు, ఈ అమ్మఒడి జగన్ ఇచ్చాడు, ఈ పింఛన్ జగన్ ఇచ్చాడని చెప్తే ఎంత ఈజీగా 60 ఇళ్ళు మనము చెప్పుకునేకి మంచిగా ఉంటుంది, పరిపాలన చేసేదానికి కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ గృహ సాధన ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఒక్కొక్కరికి 60 ఇళ్ళకి ముగ్గురు ఉంటారు కాబట్టి ఎలక్షన్ టైంలో కూడా మీకు ఈజీగా ఉంటుంది. అంటే 20 ఇళ్ళలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి ఆ ముగ్గురికి ఒక వాలంటీర్ అయితేనేమి ఆ ఇద్దరు గృహ సాధనకి నోటెడ్ అయిపోతుంది పేరు. ఆ నోటెడ్ అయ్యే పేరుతో పిలిచి ఒక ఓటర్ లిస్ట్ తీసుకుపోతే, అమ్మా నువ్వు ఓటు వేసా లేదా, రావాలా జగనన్న పరిపాలన మరి మనకు కావాలా, ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి లాంటి వాడు ఆయనే 30 సంవత్సరాలు జగన్ ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అనే దానికి మనందరం కష్టపడాలి అనుకోవచ్చు. ఆ వాలంటీర్లని ఈరోజు అమ్మఒడి అక్క చెల్లెములు కానీ చేయూత అక్క చెల్లెములు కానీ అవ్వ తాతలు అయితే అవ్వతాతలైతేనేమి ఈ డబ్బులను ఎవరు ఇచ్చారంటే మాకు వాలంటీర్ ఇచ్చాడు అని అంటారు. వాలంటీర్ పేరు నారాయణ లేదా ఈరణ్ణ అని అంటే ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు అని చెప్తే మా వాలంటీర్ ఈరణ్ ఇచ్చాడు నారాయణ ఇచ్చాడు అని చెప్తారు. అంటే ఎంత గౌరవంగా ఈరోజు మీకు డబ్బులు మన ప్రభుత్వం. కానీ ఇలాంటి పరిపాలనలో మీ అందరికీ మేలు చేసితే చంద్రబాబు నాయుడు అక్క చంద్రములు ఉన్నారు, వాలంటీర్ అక్క చంద్రములు ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాలంటీర్ని ఊట్లు మోసారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు మాట్లాడు మాటలు ఎంత దుర్మార్గం అంటే వాలంటీర్లు ఎవరైనా ఊట్లు మోసారు దేవాలి వాళ్ళు మనస్ఫూర్తిగా